కొత్త ఒక వింత పాత ఒక రోత అని చెప్పి చెప్తారు. ఒక సామెత ఉంది, మీరు వినే ఉంటారు కదా. అంటే మనం ఏం చేసాము, కోవిడ్ 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 అని చెప్పి చాలా భయపడ్డాం. సోషల్ డిస్టెన్సింగ్ అన్నాం, మాస్కులు అన్నాం, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. సో ఇవాళ ఎవరినైనా ఎరా బాబు నీకు కోవిడ్ వచ్చిందా అంటే అవును వచ్చిందంటే కొత్తదా పాతదా అని చెప్పి మనం అడుగుతాము. పాతదే అన్నాడు అనుకోండి, ఆ పాతదే కదా, అదేం పెద్ద విషయం కాదు, నీకు ఏదైనా కొత్త కోవిడ్ వచ్చిందేమో అని చెప్పి నేను భయపడ్డాను, పాతదంటే మనం పెద్దగా పట్టించుకోక్కర్లేదులే అనే పరిస్థితి ఇండియాలో ఉంది. ఇవాళ రాజమండ్రిలో నివసించే వాళ్ళందరూ కూడా ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఏంటి మా రాజమండ్రి అనేది కోవిడ్తో ఇబ్బంది పడుతుందా, పాతదైతే మాకు అలవాటు అయిపోయింది, కొత్త కోవిడ్ వచ్చిందని చెప్తున్నారే, ఇది నిజమా అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు రాజమండ్రిలో నిజంగానే వైరస్ వచ్చిందా ఎందుకు అన్నప్పుడు ఒక చిన్న స్టోరీ మనం వినాలండి. అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మీకు యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఒక విమానం వచ్చింది. సో ఇందులో ఒక మహిళ, 47 ఏళ్ల మహిళ, ఈవిడ ఒక టీచర్. సో ఈవిడ దిగారు, దిగి నేరుగా ఈవిడ ఏంటంటే మీకు ఎగ్జిట్ దగ్గరకు వచ్చేటప్పుడు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ అని చెప్పి అంటారు, దీన్నే ఎస్ఓపి అని అంటారు. దీని ప్రకారం విదేశాల నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి కోవిడ్ టెస్ట్ అనేవి వీళ్ళు నిర్వహిస్తారు. సో ఈవిడకి కూడా నిర్వహించారు, ఈవిడకి పాజిటివ్ అని చెప్పి వచ్చింది. అంటే పాత కోవిడా కొత్త కోవిడో మనకి తెలియదు, కానీ ఈవిడకైతే పాజిటివ్ అని వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే అధికారులు ఈవిడిని తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చోబెట్టారు. కానీ ఈ అధికారుల కళ్ళు కప్పి ఈవిడ ఏం చేశారంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేశారు. సో ఈవిడ వస్తున్నప్పుడు ఎవరు ఈవిడతో ఉన్నారు అంటే 22 ఏళ్ల యువకుడు, వీళ్ళ అబ్బాయి, అతను కూడా ఉన్నాడు. సో నేరుగా వీళ్ళు ఢిల్లీ రైల్వే స్టేషన్కి వచ్చారు. ఆ ఢిల్లీ నుంచి మీకు వీళ్ళు నేరుగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ఒక రైలు ఎక్కారు. ఇది ఫస్ట్ క్లాస్, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ క్లాస్లో వీళ్ళ ఇద్దరు కూడా ట్రావెల్ చేశారు, నేరుగా రాజమండ్రి వచ్చారు. అప్పటికే మీకు ఢిల్లీ నుంచి ఈ కోవిడ్ ప్రోటోకాల్ని ఎవరైతే ఫాలో అవ్వలేదో వాళ్ళ మీద నిఘా పెట్టే ఒక టీం ఉంది, విడిగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకున్న ఒక టీం. వీళ్ళు అక్కడ రాజమండ్రిలో ఈవిడ దిగబోతున్నట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. వెంటనే అక్కడ అధికారులు వచ్చారు, ఈవిడని అరెస్ట్ చేసి నేరుగా తీసుకెళ్లి హాస్పిటల్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి అడిగారు, ఎందుకమ్మా నువ్వు పాజిటివ్ ఉన్నప్పుడు కూడా బయటికి వచ్చావంటే, నాకు ఎటువంటి సింప్టమ్స్ లేదండి, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, యూకే నుంచి నేను ఢిల్లీ వచ్చేంతవరకు కూడా నాకు ఏమీ లేదు, ఇప్పుడు కూడా నాకేమీ లేదు, కాబట్టి నేను అక్కడ కూర్చొని 15 రోజులు క్వారంటైన్ అనేది నాకు అక్కర్లేదు అనిపించింది, నేను నేరుగా స్టేషన్కి వచ్చాను, ఇవాళ రాజమండ్రిలో ఉన్నాను, నాకు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి ఆవిడ చాలా క్లియర్గా చెప్పేశారు. వాళ్ళ అబ్బాయి, ఆ అబ్బాయికి టెస్ట్ చేస్తే నెగటివ్ వచ్చింది. కాబట్టి ఏం చేశారు, ఓహో ఈవిడని మనం ఏం అనలేము, ఎందుకంటే ఆవిడకి ఎక్కడా కూడా సింప్టమ్స్ లేవు కాబట్టి ఈవిడని మనం ఏం చేయకూడదని చెప్పి ఒక హాస్పిటల్లో ఉంచి ఇప్పుడు ఈవిడ మీద అబ్జర్వేషన్ అనేది పెట్టారు. సో విషయం ఇక్కడతో అయిపోయిందా అంటే కానే కాదు, ఎందుకంటే ఈవిడ ఈ అధికారుల కన్నుగప్పి బయటికి వచ్చిన తరువాత ఈవిడ ఏ క్యాబ్లో రైల్వే స్టేషన్కి వెళ్ళారు, అక్కడ ఎవరెవరిని కలిశారు, ఆ ట్రైన్ ఎక్కినప్పుడు ఆ ఫస్ట్ క్లాస్ ఆ కూపీలోకి ఎవరు వచ్చారు, ఎవరితో ఈవిడ మాట్లాడారు, ఎవరు ఫుడ్ సప్లై చేశారు, ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి కదా. రాజమండ్రిలో దిగిన తర్వాత ఈవిడ ఎవరెవరితో మాట్లాడారు, మరి వీళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు కనిపెట్టాలి, వాళ్ళందరికీ టెస్టులు చేయాలి, వాళ్ళకి పాజిటివ్ ఉందా నెగటివ్ ఉందా ఇన్ని కూడా మనం చూసుకోవాలి. కాబట్టి ఇవాళ రాజమండ్రిలో నివసించే వాళ్ళందరూ కూడా ఓ తెగ భయపడిపోతున్నారు, ఏంటి ఒకే ఒక మహిళ ఈవిడ రాజమండ్రిలో దిగడం వలన యావత్ రాజమండ్రి మళ్ళీ కోవిడ్ కష్టాల్లోకి వెళ్ళిపోతుందా అని చెప్పి చాలామంది భయపడుతున్నారు. కానీ జరిగింది అదే, ఈవిడ ఇవాళ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళ అబ్బాయి కూడా హాస్పిటల్లోనే ఉన్నాడు. సో ఇక్కడతో ఇది అనుకుంటే మీకు భారతదేశం అంతా కూడా ఇదే సినారియోనే, ఇదే నేను భయపడుతున్న విషయము. ఏమిటి అంటే ఇండియా ఇవాళ ఒక మ్యాసివ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో వీళ్ళు వెళ్ళబోతున్నారు. జనవరి వచ్చేటప్పటికి ప్రపంచంలో ఏ దేశము చేయలేని వ్యాక్సిన్ ప్రోగ్రాం అనేది మనము మొదలు పెట్టబోతున్నాము. మరి ఇది జరగకూడదని చెప్పి ఈ చెప్తున్నాను కదా ఎలైట్ గ్రూప్ అందరూ కూడా కలిసికట్టుగా ఇంతంత స్థాయిలో ప్రచారం చేస్తున్నారా అని చూసామనుకోండి, ఇవాళ యూకే నుంచి గోవాకు వచ్చిన వాళ్ళలో 11 మందికి పాజిటివ్ అని తేలింది అని చెప్పేసి వీళ్ళు కొత్త రిపోర్ట్ చెప్తున్నారు. అలాగే నాగ్పూర్లో ఒక వ్యక్తి అయితే తెలంగాణలో 7 మందికి మీకు ఈ పాజిటివ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఏంటి, మీకు యూకే నుంచి ఫ్లైట్ వచ్చింది, ఇక్కడ వీళ్ళు చెక్ చేసినప్పుడు ఒక్క తెలంగాణలో 7 మందికి పాజిటివ్. అంటే చెప్తున్నాం కదా కొత్త కోవిడా పాత కోవిడా తెలియదు, కానీ వీళ్ళు మాత్రం కరోనా పాజిటివ్ అని తేలింది, ఇది మాత్రం మనం చెప్పగలం. అలాగే పంజాబ్కి ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ వచ్చింది, ఇందులో 218 మంది ప్రయాణిస్తే 8 మందికి మీకు పాజిటివ్ అని తేలింది. సో ఇది విషయం. మేఘాలయలో కూడా ఇలాగే కొంతమందికి పాజిటివ్ వచ్చినట్టుగా చెప్తున్నారు. మీరు ఇక్కడ గమనించారనుకోండి, భారతదేశం చుట్టూరుతా చూసారనుకోండి, నార్త్ అంటే పంజాబ్, సౌత్ అంటే మీరు చూడండి
తమిళనాడులో ఒక వ్యక్తికి ఉంది, తెలంగాణలో 7 ఉంది, అలాగే మీకు కర్ణాటకలో కూడా 4 ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే వెస్ట్ అని అన్నప్పుడు మీకు ముంబైలో కూడా ఇలా పాజిటివ్ కేసెస్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈస్ట్ అంటే మేఘాలయ. సో అన్ని వైపులా కూడా మీకు ఈ కరోనా కేసెస్ వచ్చేసాయి. వీళ్ళు ఎవరెవరిని కలిశారు, ఇది ఇంకా ఎలా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి మీకు ఎక్కడికక్కడ ఈ న్యూస్ పేపర్స్లో చూడండి, టీవీ ఛానల్స్లో చూడండి, రిపోర్ట్స్ వెళ్తూనే ఉన్నాయి. అంటే ఏంటి, జనవరిలో మనం ఇంత పెద్ద వ్యాక్సిన్ ప్రోగ్రామ్ చెయ్యకూడదు అనే ఒక ప్లాన్లో వీళ్ళు ఉన్నారా అనేదే నా భయం. అంటే మీరు చూడండి, సిసిఎంబి అని అంటారు, అంటే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అని చెప్పేసి ఇది ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. దీని హెడ్ మీకు రాకేష్ మిశ్రా, ఈయన వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారిని కలుస్తున్నారు. కలిసి ఈయన వివరిస్తున్నారు, సార్ ఈ యూకే అనండి, సౌత్ ఆఫ్రికా అనండి, ఇక్కడ ఈ వచ్చిన కొత్త వైరస్ మ్యూటేషన్ అనేది మన వ్యాక్సిన్ ప్రోగ్రామ్ని ఆపదు. ఎందుకంటే మనం తయారు చేసిన వ్యాక్సిన్ అని వీటిని కూడా ఎదుర్కోగలదు. ఎందుకంటే కరోనా అంటే కరోనానే కదా, ఇందులో ఎన్ని వేరియంట్స్ ఉన్నా మన శరీరం యొక్క ఆ ఇమ్యూనిటీ అనేది బాగున్నప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది చాలా ప్రభావితంగా పనిచేస్తుందని చెప్పి ఈయన స్వయంగా వైస్ ప్రెసిడెంట్కి ఈయన చెప్పగలిగాడు. అలాగే మీకు జనవరి వచ్చేటప్పటికి 21,000 మంది సిబ్బందిని తయారుగా మీకు తమిళనాడు వాళ్ళు ఉంచుకున్నారు. 40,000 సెంటర్స్ వీడు ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఇక్కడంతా కూడా మేము వ్యాక్సిన్స్ ఇవ్వబోతున్నామని చెప్పి తమిళనాడు తన వైపు రెడీ అయిపోయి ఉంది. అలాగే మీకు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్, 51,00,000 మందికి ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చిన వెంటనే ఇవ్వాలని చెప్పి లిస్టులు తయారు చేసి పెట్టుకొని వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంటే ఏంటి, ఇండియా ఒక పెద్ద లెవెల్లో ఈ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ని వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలి, మన భారత పౌరులని ఈ రోగం నుంచి బయటపడేయాలని చెప్పి ఇండియా ఈ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఒకవేళ మనం ఎక్కడ ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడిపోతామో, తర్వాత మనమే సొంతంగా వ్యాక్సిన్లు తయారు చేసుకొని విదేశాల నుంచి కొనుక్కోమేమో అన్న భయపడిన ఈ ఎలైట్ గ్రూప్ దీన్ని ఆపాలని చెప్పి ఈ స్థాయిలో వీళ్ళు ఒక ప్రచారం అనేది చేస్తున్నారా, ఇండియా ప్లానింగ్ ఏ లెవెల్లో వెళ్ళిపోయిందో చెప్పమంటారా. వీళ్ళు లూక్సెంబర్గ్ అని చెప్పి ఒక ప్రాంతము, ఇక్కడ మీకు ఈ కోల్డ్ స్టోరేజెస్ అనే వాటిలో తయారు చేయడంలో వీళ్ళు చాలా చాలా నిష్ణాతులు. బీ మెడికల్ సిస్టమ్స్ అని అంటారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మీకు కోల్డ్ స్టోరేజ్లు అనండి, అలాగే ట్రాన్స్పోర్ట్ బాక్సెస్ అనండి, అలాగే ఫ్రీజర్స్ అనండి, వీటిని తయారు చేయడంలో వీళ్ళే నంబర్ వన్ మీకు కంపెనీ. సో ఈ బీ మెడికల్ సిస్టమ్స్ ఏం చేస్తున్నారంటే ఇండియాలోనే ఒక ప్రొడక్షన్ యూనిట్ పెట్టబోతున్నారు. చాలా చాలా పెద్ద ప్రొడక్షన్ యూనిట్. ఏంటి, ఇక్కడే మనం ఈ కోల్డ్ స్టోరేజెస్ తయారు చేసి అంటున్నా కదా, ఈ ఫైజర్ వ్యాక్సిన్ మీరు వాడాలంటే -70 degrees మీకు ఆ కోల్డ్ స్టోరేజ్లో మీరు ఉంచాలి. సో ఉంచాలంటే ఆ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయంటే స్వయంగా కంపెనీ మీ ఇండియాలో తీసుకొచ్చి ఒక యూనిట్ పెడతామండి, ఇక్కడ నుంచి మీరు ఏ దేశానికైనా కూడా సప్లై చేసుకోండి అని అంటున్నారు. సో ఆ లెవెల్లో మనం ఒక ప్రోగ్రామ్ని తయారు చేసుకుంటుంటే, అంటే ఒక మాస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వ్యాక్సినైజేషన్ చేయాలని మనం అనుకుంటున్నప్పుడు దీనిని ఆపాలని చెప్పి మీకు ఎలైట్ గ్రూప్ ప్రయత్నాలు చేస్తున్నారా, మరి మనం ఆగిపోతామా, ఈ దుష్ప్రచారాన్ని అంతా కూడా పెట్టుకొని మనం వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది మనం ఆపాలా, మీరు ఒకసారి ఆలోచించండి. సో ఇలాంటి ట్రిక్స్ అనేవి చాలా చాలా జరుగుతూ ఉంటాయి. మన దేశం ఎదగకుండా, మనం ఇలాంటి ఒక గొప్ప వ్యాక్సిన్ ప్రోగ్రామ్ చేయకుండా ఉండాలని ఎన్నో దేశాలు కోరుకుంటూ ఉంటారు. అందులో ముందు చైనా, పాకిస్తాన్, టర్కీ, ఇరాన్ లాంటి దేశాలు వీళ్ళే ముందు వరుసలో ఉంటారు. కాబట్టి వీళ్లకు మనం బుద్ధి చెప్పాలంటే ఏం జరిగినా కూడా సరే ఈ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ని మనం చేసే తీరాలి, మనం విజయవంతంగా దీన్ని కంప్లీట్ చేసి ప్రపంచ దేశాలకు చెప్పాలి, ఇండియా హ్యాస్ డన్ ద గ్రేటెస్ట్ జాబ్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ అని చెప్పి. సో అలాంటి ఒక పని మనం చేయగలమా, ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా ఈ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మనం ఆపకూడదు, వీటిని చేసే తీరాలి, ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ వ్యాక్సిన్ వచ్చే విధంగా మనం ఏర్పాట్లు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో అదే జరగాలని మీరు కూడా కోరుకోండి. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.